బడ్జెట్లో ఆదాయ పన్ను చెల్లింపుదారులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. వేతనజీవికి స్వల్ప ఊరటనిస్తూ కొత్త పన్ను విధానంలో కీలక మార్పులు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఊహించినట్లుగానే స్టాండర్డ్ డిడక్షన్ను 25,000 మేర పెంచారు. అంతకుముందు ఇది 50,000 రూపాయలుగా ఉండగా తాజా బడ్జెట్లో 75,000 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీని ప్రకారం ఎలాంటి ఆధారాలు లేకుండానే 75,000 వరకు పన్ను మినహాయింపు పొందొచ్చన్నమాట. అయితే ఈ మినహాయింపు 100,000 రూపాయలకు పెంచుతారని అంచనా వేసినప్పటికీ 75,000 పరిమితం చేయడం కాస్త నిరాశ కలిగించే విషయం. మరోవైపు పాత పన్ను విధానంలో మాత్రం ఎలాంటి మార్పును చేయటం లేదని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బడ్జెట్లో ప్రతిపాదించిన మార్పుల ప్రకారం కొత్త పన్ను విధానంలో ఎప్పటిలానే 3,00,000 వరకు ఎలాంటి పన్ను ఉండదు. గతంలో 3,00,000 నుంచి 6,00,000 స్లాబ్లో 5% పన్ను ఉండగా ఇప్పుడు ఆ పరిమితిని 7,00,000 పెంచారు. ఆ మేర స్లాబుల్లో స్వల్ప మార్పు చేశారు. గతంలో 6,00,000 నుంచి 9,00,000 స్లాబ్కు 10% పన్ను ఉండగా దాన్ని 7,00,000 నుంచి 10,00,000 స్లాబ్గా మార్చారు. దీంతో 10,00,000 వార్షిక ఆదాయం ఉన్నవారికి 10% పన్ను వర్తించనుంది. ఈ మార్పులు పాత పన్ను విధానం ఎంచుకునే వారికి వర్తించవు. కేంద్రం 48.21 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించగా వివిధ మార్గాల ద్వారా ఆదాయం 32,07,000 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో పన్నుల ఆదాయం 28,00,000 కాగా పన్నేతర ఆదాయం 4,00,000 కోట్లు, ద్రవ్యలోటు 4.9% ఉన్నట్లు పేర్కొన్నారు. పట్టణాల్లో గృహ నిర్మాణం కోసం 2.2 లక్షల కోట్లు, వ్యవసాయం అనుబంధ రంగాలకు 1.52 లక్షల కోట్లు, విద్యా నైపుణ్యాభివృద్ధికి 48,000 కోట్లు కేటాయించారు. మహిళాభివృద్ధి కోసం బడ్జెట్లో 3,00,000 కోట్లు కేటాయించడం గమనార్హం.